ఆదికాండంలో చరిత్రలో జరిగినటువంటి ఒక విశేషమైన సందర్భం, ఒక సంఘటన. అదేంటంటే ఈ లోకం మీదకి దేవుని తీర్పు రావడం, ఈ లోకం మీదకి దేవుని ఉగ్రత రావడం. దానినే బైబిల్ గ్రంథం జల ప్రళయం అంది. ఏంటట? జల ప్రళయం. సరే, ప్రళయం వచ్చే సమయానికి భూమి మీద ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అంటే ఒకటే. మీకు గట్టిగా తెలుసు కాబట్టి ఎంత గదమాయించినా గట్టిగా నిలబడ్డారు. ఒకటేలే, కంగారు పడకండి. ఒకటే, ఆ ఒకటే ఎవరి కుటుంబం? నోవహ కుటుంబం. సో ఇందులో మనకి తెలియని కోణాలు చాలా ఉన్నాయి. ఆ కోణాలు ఈరోజు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నోవహ కుటుంబంలో నోవహుకి మొదట ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమని ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే, నోవహు నీ చుట్టూ ఉన్న సమాజం చెడిపోయింది. ఫస్ట్ పాయింట్, మన చుట్టూ ఉన్న సమాజం ఏమైపోయిందట? చెడిపోయింది. చుట్టూ ఉన్న సమాజం చెడిపోతే నోవహు ఒక్కడే దేవుని ఎదుట ఎలా ఉన్నాడట? నీతిమంతుడిగా ఉన్నాడట. నీ ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడుగా అగపడుచున్నావు. ఈ తరంలో నువ్వు ఒక్కడివే నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు, రైట్? ఇప్పుడు నీ కొరకు, నీ కుటుంబము కొరకు ఒక ఓడ సిద్ధం చేసుకో, ఈ భూమి మీదకి జలప్రలయాన్ని పంపించబోతున్నా. చెప్పింది ఎవరికి? నోవహుకి. ఇప్పుడు నోవహు ఎంతమందిని ఒప్పించాల్సి ఉంటుంది? అందరికీ కనబడ్డాడా దేవుడు? అందరితో చెప్పాడా? నోవహు ఒక్కడితో చెప్పాడా? నోవహు ఒక్కడితోనే చెప్పాడు. మిగిలిన వాళ్ళతో దేవుడు ప్రత్యక్షమై దూతలు పంపించి చెప్పలా. నోవహు ఒక్కడికే చెప్తున్నాడు, నోవహు ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడు, నీవే. కాబట్టి నరుల చెడుతనమును బట్టి నా హృదయంలో బాధ కలిగి ఈ సమస్త మనుషుల్ని నేనేం చేయబోతున్నాను? జలప్రళయంలో నశింప చేయబోతున్నాను. సో నిన్ను మాత్రమే కాపాడాలనుకుంటున్నాను. నీ నీతిని బట్టి నాకు నచ్చావు, ఐ లైక్ యూ. సో నిన్ను కాపాడదాం అనుకుంటున్నాను, నిన్ను కాపాడదాం అనుకుంటున్నాను. కాబట్టి నువ్వేం చేయాలంటే, నీ ఇంటి వారి కొరకు ఒక ఓడ సిద్ధం చేసుకోవాలి. సో ఇప్పుడు నోవహుకి విషయం తెలిసిపోయింది. విషయం తెలిసిపోయిన తర్వాత నోవహు ఏం చేయాలంటే, ముందెళ్ళి భార్యను కన్విన్స్ చేయాలి. ఏమని కన్విన్స్ చేయాలి? మై డియర్ పార్ట్నర్, నేను ఒక న్యూస్ విన్నాను. ఆ న్యూస్ ఏంటంటే, భూమి మీదకు జలప్రళయం రాబోతుందట. మన కలల సౌధం కొట్టుకుపోతుంది, మన ఇంట్లో వస్తువులన్నీ పోతాయి, ఏవీ మిగలవట, మొత్తం అంతా వరద వలన నశించిపోతారట, మనుషులందరూ చస్తారట, మనకు మాత్రం దేవుడు అవకాశం ఇచ్చాడు, వాడ కట్టుకోమన్నాడు. ఇది మీకు చులకనగా అనిపించవచ్చు, అన్నయ్య ఏంటి విషయాన్ని ఇంత నొక్కి చెప్తున్నాడని. నేను చెప్తున్నాను, వినండి. బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు రాయబడ్డాయి. ఆ మాటలు ఏంటంటే, పేతురుగారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చూడండి, 19 నుంచి చూద్దాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు నోవహు దినములలో పూర్వం ఓడ సిద్ధపరచబడుతూ ఉండగా, పడుతూ ఉండగా, ఏ టెన్స్ ఇది? అప్పటికి కంటిన్యూస్ టెన్స్ కదా. పాస్ట్లో జరుగుతుంది, పాస్ట్లో జరుగుతుంది ఈ విషయం, గతంలో జరుగుతుంది. ఆ జరుగుతున్న విషయాన్ని కంటిన్యూస్ టెన్స్లో చెప్తున్నాడు. అప్పటికి ఓడ సిద్ధపరచబడుతూ ఉండగా ఏం జరిగిందంటేనట, అవిధేయులైన వారి యొద్దకు, అనగా మాట వినని చెరలో ఉన్న, పాపములో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. బాగా వినండి, ఆ రోజు ఎంతమంది ప్రజలు ఉన్నారో మనకు తెలీదు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయో మనకు తెలీదు. వాళ్ళందరికీ మాత్రం ఒక ప్రకటన మాత్రం జరుగుతోంది. ఏం జరుగుతుందంటే, అరే నాయన ప్రళయం రాబోతుంది, అందరూ జాగ్రత్త పడండి, ప్రళయం రాబోతుంది, అందరూ సర్దుకోండి, ప్రళయం రాబోతుంది, మారు మనస్సు పొందండి, ఇక్కడ మీకు శాశ్వతం కాదు, మీరు అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు, మీరు మట్టిలో కలిసిపోతారు, కాలగర్భంలో కలిసిపోతారు, భయంకరమైన ఉగ్రత దినం రాబోతుంది, జాగ్రత్త 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 అని ప్రకటింపబడుతూ ఉండగా, ఎన్నిసార్లు ఎంత ప్రకటింపబడినా కూడా అవిధేయులైన వారిలో ఒక్కడు కూడా కదలలేదు. ఇప్పుడు ఈ 100 సంవత్సరాలలో దాదాపు 500 ఏళ్ళప్పుడు నోవహు గారికి పిలుపు వచ్చింది, 600 ఏళ్ళప్పుడు ఆయన జలప్రళయం దాదాపుగా సుమారుగా సంభవించి ఉండొచ్చు. సో ఆ మధ్యలో అప్రాక్సిమేట్లీ మనకి ఎంత టైం కనబడుతుంది? దాదాపు ఒక 100 ఏళ్ళు.
ఈ వందేళ్ల పాటు ఆయన వాడ తయారు చేస్తూనే ఉన్నాడు. వాడ తయారు చేయడానికి పట్టిన కాలం దాదాపుగా 100 ఏళ్ళు. ఈ 100 ఏళ్లలో ప్రకటన జరుగుతుందట, ప్రకటన జరుగుతోంది. ఎంత ప్రకటన జరిగినా ఎవ్వడూ వినలేదు. పాయింట్, ఎవ్వడూ వినలేదు. మొదటి 10 సంవత్సరాలు వినలేదు, తర్వాత 10 సంవత్సరాలు అనగా 20 సంవత్సరాలు వినలేదు, తర్వాత 10 కలిపితే 30 వినలేదు, తర్వాత 10 కలిపితే 40 కూడా వినలేదు. ఇంకా 10 10 10 10 పెరిగే కొలది ఉన్న భయం కూడా ఏమైపోద్ది, చచ్చిపోద్ది. నోవహు గారు ఎలా కనబడతారు, పిచ్చోడు మాదిరిగా కనబడతారు. 10 ఏళ్ల కిందట ఇదే కదా చెప్పావు కథ మాకు అంటారు, 20 ఏళ్ల కిందట చెప్పిన సోదే కదా ఇది అంటారు, 30 ఏళ్ల నుంచి మోస్తున్నావు ఈ మాట పట్టుకుని పో అంటారు, అయ్యి బాబోయ్ 50 ఏళ్ళు అయిందిరా మానబావ నీ దగ్గర విని అంటారు. అంటే ఇంకో 10 10 10 10 పెరిగే కొలది నోవహు గారు వీళ్ళ దృష్టికి ఏమైపోతుంటాడు, చులకన 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 అయిపోతుంటాడు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఈ 100 ఏళ్లలో భార్యను ఎలా ఒక తాటి మీదకి తెచ్చాడంటారు. దేవుడు నోవహు భార్యకి కనబడ్డా, కనబడ్డా, కనబడలేదుగా. ఇప్పుడు ఆవిడ ఎవరు మాట నమ్మాలి, మరి దేవుడి మాట నోవహు మాట చెప్పాలి, ఎవరి మాట నమ్మాలి, నోవహు మాట మాత్రమే దేవుడి మాట కాదు. పోనీ దేవుడు మనల్ని వాడగట్టమన్నాడు, ఇదిగో ఆకాశము నుండి చెక్కలు పడ్డాయి అని భార్యకి చూపించడానికి ఏమైనా రుజువు ఉందా, చితిసారక ప్రాణు పరలోకం నుండి ఎగురుకుంటూ వచ్చి భూమి మీద పడింది అని చెప్పడానికి ఏమైనా రుజువు ఉందా, లేదు. మరి ఏం చేయాలి ఇప్పుడు, అడవికి పోదాం చెట్లు నరుకుదాం పదవే అనాలి. ఎక్కడికి పోవాలి ఇప్పుడు, అడవికి పోవాలి. ఏం చేయాలి, చితిసారకపు మురాణులు నరుక్కు రావాలి. నరకటానికి భర్త గొడ్డలు తీసుకుని వెళ్తుంటే ఈవిడేం చేయాలి, పొద్దునే లేచి ఆవిడ గంజి అయితే గంజి, రొట్టె అయితే రొట్టె, ఏ వంట అయితే ఆ వంట తొందర తొందరగా తయారు చేసి క్యారేజీ కట్టి భర్త కూడా పోయి ఆ చెట్లు నరకటంలో సహాయం చేసి చెక్కలు తెచ్చుకొని చిత్రీలు పట్టుకొని చెక్కలు తయారు చేసుకొని చక్కగా వాడ నిర్మాణం చేయాలి. ఇలా ఎన్నేళ్ళు చేయాలి, 100 ఏళ్ళు చేయాలి. మధ్యలో ఓన్లీ చెక్కల మీదే దృష్టి పెడితే డొక్కలు ఎలా నిండుతాయి, చెక్కల మీదే దృష్టి పెడితే డొక్క నిండుతుందా, మరి డొక్కలు నిండాలంటే ఏం చేయాలి, మళ్ళీ పంట పండించుకోవాలి. సో పంట పండించడం ఒక పక్క, వాడ తయారు చేయడం మరో పక్క. ఈ గొప్పదైన సాహస కార్యంలో ఎవరు తోడుగా నిలవాలి అంటే భార్య తోడుగా నిలవాలి. పేరు రాయబడని, కంటికి కనబడని నోవహు భార్య ఎంత గొప్ప సాటి అయిన సహాయం మీరు ఆలోచించండి. ఎంత గొప్ప సాటి అయిన సహాయం కాకపోతే అంత గొప్ప కార్యాన్ని నోవహు గారు జరిగించుండి ఉంటాడు, మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ప్రాక్టికల్గా యోబు భార్య ఉందండి, అన్ని సుఖాలు అనుభవించి 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 ఉంది, సడన్గా అన్ని పోని, అన్ని పోయేసరికి ఇంకనూ యథార్థతను వదలకయ్యుందివా, ఇక చావా, నీకు చావు రాదా, ఆ దేవుణ్ణి దూషించి చచ్చిపో అంది మహాతల్లి ఉత్తమోత్తమురాలు కదా. దేవుణ్ణి దూషించి చచ్చిపో అన్న యోబు భార్య కనబడుతుంది క్లియర్గా, కానీ నోవహు భార్య మనకు కనబడట్లేదు. గుంపులో లెక్కలో వేసాడంతే దేవుడు, గుంపులో లెక్క. ఆ గుంపులో 8 మంది అన్నాడు, 8 మందిలో ఆమె కూడా ఒకతే. సో నోవహుకి సాటి అయిన సహాయం కుటుంబ సహకారం. ఏ రుజువు లేదు, దేవదూతలా ఆవిడికి కనబడలేదు. మీరు అనుకోవచ్చు వాడ కట్టేంత వరకు ఏమండి మనం వాడ కడుతున్నాం కదా, మరి జంతువులు జీవరాశులు ఇవన్నీ ఎలాగండి, వీటిని ఎలా తెస్తామండి, ఆడది మగది అంటే మన వల్ల ఎలా అవుతుందండి, చాలా ఉంటాయి కదండి అని అంటే నోవహు అని ఉండాలి, అమ్మ వాటంతటవే వస్తాయిలే దేవుడు చూసుకుంటాడు బయలుదేరి వస్తాయిలే అని అనుండాలి. అప్పుడు కూడా ఆవిడకి అదేదో విఠలాచార్య సినిమాలో కనిపిస్తుంది, ఏటి వాటంతటా వస్తాయా, ఇంతకే ఏమండి 100 ఏళ్ళు నా జీవితం అంతా ఇక్కడ నాశనం చేసేరు కదా, ఆ తర్వాత మీ మాయదారి మాట మీకు కలగానే వచ్చిందా, దర్శనంగానే వచ్చిందా, మీరు నిజంగానే దేవుడు నిజంగానే మీకు కనబడ్డాడా, నిజంగానే దేవదూత కనబడిందా, నిజంగానే మీకు చెప్పారా, నిజంగానే మీ చెవులతో మీరు విన్నారా, లేకపోతే మీరు ఏమైనా కలగానికి అన్నారా, అనవసరంగా తీసుకొచ్చి మమ్మల్ని అడవుల్లో చితిసారకుమరాను అది ఇదని తిప్పుతున్నారు అని అనేవాళ్ళు ఉంటారు ఉండరా, మీరు ఎలా ఉంటారో ఒకసారి చెప్పేయండి హృదయపూర్వకంగా. ఇలా దేవుడు నాకు ప్రత్యక్షం అయ్యాడు, లత ఎర్రాజు గారు వచ్చారన్నమాట సీన్లోకి, వాడగట్టమన్నారు,
పద గొడ్డలు తీసుకో పొదినెట్టు. మన ముగ్గురు పిల్లల్ని ఇద్దరే ముగ్గురు పిల్లల్ని ముగ్గురు కోడల్ని రెడీ అవ్వమను, ముంతలు చదువుకోమను, అడవికి పోదాం, చితిసారకుమానులు నరుక్కుందాం, తెచ్చుకుందాం, వాడ మొదలెడదాం అన్న వెంటనే లతగారు ఏమంటారు చెప్పాలి. ఏడు మీకు దేవుడు కనబడ్డా, మాకు తెలిసిలే ఇప్పుడేం దేవుడు కనబడ్డాట అన్నీ చెప్పాడు మాకు వెళ్ళాలి అంటారు. ఇప్పుడైతే ఇప్పుడు కాదు, అప్పుడు అప్పుడు దేవదూత ముందుకొచ్చి విషయం చెప్పినప్పుడు మీరైతే ఎలా రియాక్ట్ అవుతారు అంటున్నాను నేను. చెప్పండి మీరు ఎలా రియాక్ట్ అవుతారు? నోవహు భార్యలాగే రియాక్ట్ అవుతారా? అనుమానం లేకుండా విశ్వాసంతో, అంత విశ్వాసంతో దేవుడు చెప్పాడండి. అవునండి, అవునమ్మా చెప్పాడు. అయితే పదండి, దేవుడు చెప్తే ఇంకా ఆగేది ఏముందండి? అంత లోతైన బిలీఫ్ సిస్టమ్ ఉందా మన దగ్గర? ఉంటుందా? అలా వచ్చి చెప్తే వెళ్తావా? అడుగుతావా? కనీసం ప్రశ్న అయినా అడగవా అన్నయ్య, అంత గుడ్డిగా అలా వెళ్ళిపోతాం అన్నయ్య, ఒక మాట అయినా అడగాలి కదా. ఈ లెక్కల ప్రకారం నోవహు గారి భార్య మీ అందరికంటే గొప్పదని ఒప్పుకోవాలా? మరి చెప్పాలి, మరి ఒప్పుకోవాలంటారా వద్దంటారా? ఒప్పుకోవాలనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయొద్దండి? ఆవిడకంటే నేనే గొప్పదని అనేవాళ్ళు చేయొద్దండి? అది ఆవిడట, మీరండి. సో దీని అంతటిని బట్టి లెక్కేస్తుంటే మనకేమర్థం అవుతుందంటే, మన భర్త వచ్చి ఏదో చెప్పేస్తే గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోయే స్థితిలో మనం లేము, కానీ ఆమె ఉంది అంటే వాళ్ళిద్దరి బాండేజ్ అలాంటిది అని మనం అర్థం చేసుకోవాలి. అంత బలమైన బాండేజ్ ఉంది కాబట్టి, అంత బలమైన అనుబంధం ఉంది కాబట్టి వందేళ్ల పాటు డోకా లేకుండా పనిచేయగలిగాడు ఎవరు? నోవహు. అంటే కుటుంబ సహకారం అంత గొప్పది, గుర్తుపెట్టుకోండి. నీ భార్య సహకారం నీకుంటే చాలా గొప్ప విజయాలు సాధించవచ్చు. నీ భార్య సపోర్ట్ నీకుంటే చాలా గొప్ప విజయాలు సాధించవచ్చు. నీ భర్త సపోర్ట్ నీకుంటే చాలా గొప్ప సక్సెస్ సాధించవచ్చు. నీ భర్త ఒక ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉంటే, నీ భార్య ఒక ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉంటే ఇద్దరు ఫ్రెండ్స్ నడు కలిసి సంసారం అనే బండి నడిపిస్తున్నారు అన్నట్టు ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని ఇద్దరు ఫ్రెండ్స్ సంసారం అనే బండి నడిపిస్తున్నారు, ఒక అద్భుతమైన రీతిలో వెళ్ళిపోద్ది, డెవలప్మెంట్ పిచ్చగా ఉంటుంది, దేనికి కొదువు ఉండదు, దేనికి కొదువు ఉండదు, అప్పుల పాలు అవ్వరు, ఇబ్బందుల పాలు అవ్వరు, ఇరుకుల పాలు అవ్వరు, ఒకటే మాట ఒకటే బాట, ఇద్దరికి బాధ్యతలు ఉంటాయి, ఇద్దరికి ఫైనాన్షియల్ ఆలోచన విధానం, అంటే ఆ క్రైసిస్ వస్తే ఎలా తట్టుకోవాలని, ఒత్తిడి వస్తే ఎలా తట్టుకోవాలి, ఒడిదుడుకులు ఎలా తట్టుకోవాలని ఇద్దరు ఒక మాట మీద నిలబడతారు, ఇద్దరు కలిసి పని పూర్తి చేస్తారు, పొదుపు చేస్తారు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు, పనులు పంచుకుంటారు, పనులు వాటాలు వేసుకుంటారు, ఒకరి పని ఒకరు మార్చి మార్చి చేసుకుంటూ ఉంటారు. సో తద్వారా గొప్ప విజయాలు సాధించడానికి అవకాశం లభిస్తుంది. ఒక భార్య సపోర్టుగా లేకపోయినా, భర్త సపోర్టుగా లేకపోయినా పని సక్రమంగా ఏమవదు, పూర్తవదు. సో నోవహు గారి లైఫ్లో ఆ వండర్ఫుల్ పార్ట్నర్ దొరకటం ఆయన అదృష్టం, లేకపోతే అంత పెద్ద టాస్క్ ఆయన పూర్తి చేయలేడు. చాలా పెద్ద టాస్క్ అది. 100 ఇయర్స్ ఒక ప్రాజెక్ట్ మీద పనిచేయాలంటే అదే సింపుల్ టాస్క్ కాదు, చాలా పెద్ద టాస్క్. అంత పెద్ద టాస్క్ ఒక్కడు పూర్తి చేశాడా అంటే ఒక్కడు పూర్తి చేయలా, మిగిలిన 7 గురితో కలిసే పూర్తి చేశాడు. అందులో ప్రధాన పాత్ర ఎవరిది? ఆయన భార్య, ఉత్తమురాలైన నోవహు భార్య, కంటికి కనబడని నోవహు భార్య. నాకు తెలిసి ఈ ప్రసంగం ఇంతవరకు ఎవడు చేసి ఉండకపోవచ్చు. కావాలంటే మీరు యూట్యూబ్లో వెతుక్కోండి, నోవహు భార్య గురించి ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏదైనా ప్రసంగం ఉందేమో అని. నాకు తెలిసి లేకపోతే మందే ఫస్ట్ అవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సో అంత గొప్పగా నోవహు గారితో కలిసి నడిచినటువంటి ఉత్తమురాలు ఎవరు? ఆయన భార్య. 100 ఏళ్ళు నడిచింది ఒకే ప్రాజెక్టు మీద, నమ్మింది, నమ్మింది భర్తని, భర్త మాట నమ్మింది. ఆటోమేటిక్గా భర్త మాట నమ్మిందంటే ఎవరి మాట నమ్మినట్టు? దేవుడి మాట కూడా నమ్మింది. ఇంకా ఒక రకంగా పోల్చుకుంటే శారాయే నవ్విసిందట. శారా ఎందుకు నవ్వేమన్నాడట? రే తుస్ తుస్, నేను నవ్వలా అందట. అప్పుడు ఆయన ఏమన్నాడట? నవ్వావు అన్నాడట. సైలెంట్ అయిపోయిందట. ఆ తూచు తూచు టైప్ కూడా కాదు ఈవిడ. కాబట్టి చక్కగా 100 ఏళ్ల పాటు ఒక ప్రాజెక్టు పూర్తయింది. ఇక రెండోది మాట్లాడుకోవాల్సింది, ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు. ఇప్పుడు అత్తగారు నడిచే బాటలోనే ముగ్గురు కోడళ్ళు కూడా నడిచారు.
ఎందుకంటే ఈ ముగ్గురు కోడళ్ళలో ఒక్కరు వార్ప లాంటి వాళ్ళు, వార్చలేని వార్ప లాంటి వాళ్ళు ఉన్నా వార్పేనా కాదా? రూత్ గారు తోడుకోళ్ళ పేరు ఏం పేరు? వార్పే, వార్ఫా. వార్చలేని వార్ఫా, ఓర్పు లేని వార్ఫా, అంతేనా? ఓర్పు లేని వార్ఫా లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా ఏమైపోద్ది చెప్పండి? ప్రాజెక్ట్ ఏమైపోద్ది? మధ్యలో ఇబ్బంది అయిపోద్ది, వందేళ్ళు ఇంకా 200 ఏళ్ళు అయిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి దేవదూతల సహాయం ఏమీ లేదు. మొత్తం వాడు ఎవరు చేసుకోవాలి? నోహే చేసుకోవాలి. దేవదూతల సహాయం ఉంటే 100 ఏళ్ళు ఎందుకు? అసలు 100 ఏళ్ళ టైంకి చాలా కారణాలు ఉన్నాయి. ఆయన దీర్ఘశాంతాన్ని, ఆయన సువార్త ప్రకటనని, అవిధేయులైన వారి యొద్దకు, చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళటానికి కావాల్సిన సమయాన్ని అన్నిటినీ ఆ 100 ఏళ్లలో పూర్తి చేయడం కోసం 100 ఏళ్ల కాలాన్ని దేవుడు నిర్దేశించి అట్టే పెట్టుకున్నాడు. లేదంటే వాడ కలుగునుగాక అనగలడు, లేకపోతే వాడిస్తున్నాను ఇదిగో అనగలడు, దేవదూతలతో వాడ సిద్ధం చేసి నోవహు ముందు పెట్టగలడు, స్పాట్ జడ్జిమెంట్ ఇచ్చి పొద్దున్న చెప్పి సాయంత్రానికి మొత్తం అందరిని లేపేయగలడు. కానీ అలా ఇప్పుడు చేయడు. ఆయన ఇప్పుడు కూడా సువార్త ప్రకటించడానికి విస్తారమైన కాలాన్ని ఇచ్చాడు, వినిపింపజేస్తున్నాడు. తరాలు గడుస్తున్నాయి, మనుషులు మారడం మాత్రం లేదు. అయినప్పటికీ ఆయన ప్రేమ చల్లారడం లేదు. రైట్. ఇప్పుడు ఈ ముగ్గురు కోడళ్ళు ఇంచుమించుగా అత్తగారు లాంటి వాళ్ళే. అత్తగారు మామగారు ఏ బాటలో వెళుతున్నారో కోడళ్ళు ముగ్గురు, కొడుకులు ముగ్గురు అదే బాటలో వెళ్తున్నారు. సో ఇట్ వాజ్ ఏ ఫ్యామిలీ ప్రాజెక్ట్. ఫ్యామిలీ అంతా కలిసి చేస్తున్న ఒక అతిపెద్ద దేవుని ప్రాజెక్ట్ అది. నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల పాటు ఒక ఫ్యామిలీ మొత్తం దేవుని పనిలో ఇంతగా వాడబడిన ఫ్యామిలీ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నోవహు గారి ఫ్యామిలీ తప్ప మరో ఫ్యామిలీ కనబడదు. ఎందుకంటే వాళ్ళందరూ డెడికేటెడ్గా వర్క్ చేశారు, వాళ్ళందరూ కష్టపడి పనిచేశారు, వాళ్ళందరూ శ్రమపడి పనిచేశారు. 100 ఏళ్లకు ప్రారంభమైంది, 100 ఏళ్ల తర్వాత ముగిసింది. మీకు ఒక మాట చెప్తాను, అందులో కొందరు మధ్యలో పుట్టినవారు. ఇంకా ఇంకొక జోక్ చెప్పనా? షేము చూడండి, ఆదికాండం 11వ అధ్యాయం 10వచనం, షేము వంశావళి ఇదే. నంబర్స్ రాసుకోండి. షేము 100 ఏండ్లు గలవాడై, షేము 100 ఏండ్లు గలవాడై జల ప్రవాహము గతించిన ఎన్నేండ్లకి? 2 ఏండ్లకి. ఒకసారి అక్కడ అలా చేయి పెట్టి ఆదికాండం 7వ అధ్యాయం 6వ వచనానికి రండి. ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవహుకు 600 ఏండ్లవాడు. ఇంచుమించు అంతకుముందు 32వ వచనం 5:32 చదివేయండి. 5:32 చదివేయండి ఒకసారి. నోవహు 500 ఏండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను. మరలా 7:6 ఒకసారి చదివేయండి. 7:6 ఆదికాండం 7:6 చదవండి. ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్లవాడు. రైట్. 500 600 మధ్యలో మనం అనుకున్న 100. ఇప్పుడు 11వ అధ్యాయానికి రండి. 11వ అధ్యాయానికి రండి. 10 నుంచి చదవండి. షేము వంశావళి. షేమ్ అంటే ఎవరు? ఆ కుమారుల్లో ఒకరు. షేము 100 ఏండ్లు గలవాడై జల ప్రవాహము గతించిన 2 ఏళ్లకు అర్పక్షదును కనెను. బాగా, జల ప్రవాహము గతించిన 2 ఏళ్ళు అంటే 102 ఏళ్ళు. జల ప్రవాహము వస్తుంది అని చెప్పబడినప్పటికీ అతని వయసు ఎంత? సుమారుగా ఎంత చెప్పండి? జల ప్రవాహం గతించిన 2 ఏళ్లకి ఎవరిని కన్నాడటండి? అర్పక్షదని కన్నాడట. అంటే అతని వయసు ఎంతప్పుడు? 102. అంతేనా? 102 అప్రాక్సిమేట్లీ. మీరు రోజులు అయ్యి లెక్కేయకండి. అప్రాక్సిమేట్లీ ఎంత? 102. 102 నుంచి ఎంత వెనక్కి వెళ్ళాలి ఇప్పుడు మనం? 100 వెనక్కి వెళ్ళాలి. అంటే దాదాపు అతని వయసు ఎంతప్పటికీ? దాదాపుగా 2 ఏళ్ళు. 2 ఏళ్ల వయసులో పిల్లాడున్నాడు, షేము హాము యాపెతు. ఈ షేము హాము యాపెతు అనే ముగ్గురు కుమారుల్లో ఈ షేము అనేటువంటి కుమారుడికి ఆ టైంకి 2 ఏళ్ల వయసు. 2 ఏళ్ల కుమారుడు. వాళ్ళ నాన్నగారు వచ్చి, జలప్రలయం వస్తుందట రా నాయన అని చెప్పాడు అనుకోండి,
అలాగే డాడీ, ఏది మా ఆవిడేది అంటే ఇంకా పుట్ట ఉండదు నాకు తెలిసి. మరి ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి? ఇతనికి ఒక 20 ఏళ్ళకు పెళ్ళయింది అనుకుందాం. ఆ రోజులు కదా, పూర్వం రోజులు కాబట్టి ఇప్పుడే 14-15 చేసి పడేస్తున్నారు కాబట్టి అప్పట్లో ఒక 20 ఏళ్ళకి పెళ్ళయింది అనుకుందాం, లేదా 15 ఏళ్ళకి అయింది అనుకున్నాం. ఓ 13 ఏళ్ళ భార్య అయినా ఉండాలిగా, 14 ఏళ్ళ భార్య. మరి పూర్వం బాల్యంలో చేసేవారు కదా. అలా అనుకున్నా కానీ ఓ 15 ఏళ్ళు రావాలి. ఈ 15 ఏళ్లలో ప్రాజెక్టు ప్రారంభమైపోయిందా లేదా? ఈ 15 ఏళ్లలో ఆల్రెడీ ఏమైపోయింది? ప్రాజెక్టు ప్రారంభమైపోయింది. అంటే పిల్లలు కూడా చాలా చిన్నోళ్ళు, అప్పుడప్పుడే పుట్టి ఉండాలి పిల్లలు. వాళ్ళ భార్యలు ఇంకా పుట్టి ఉండకపోవచ్చు అప్పటికే, తర్వాత ఎప్పుడు పుట్టుంటారు వాళ్ళు, మధ్యలో ఏడవుతారు మధ్యలో. ఇప్పుడు భార్యలు దొరకడం కూడా కష్టం ఈ రోజుల్లో అయితే. పిచ్చోళ్ళు అటెండ్ వాళ్ళు, పిచ్చోళ్ళు ఫ్యామిలీలో పిల్లనేమి ఇస్తామండి, వాళ్ళందరూ కలిసి ఓడగొట్టుకుంటారండి. వాళ్ళందరూ కలిసి ఎక్కడో ఓడగొట్టుకుంటారట. ఈ ఓడగట్టుకునేది ఎందుకంటే జలప్రలయం వస్తుందట. మరి అవిధేయుల్లో వాళ్ళ మాంగారులు ముగ్గురు ఉంటారు, ఉంటారు చెప్పండి, మీరు చెప్పండి, కొంచెం లోతుగా ఆలోచించండి. అవిధేయులైన చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళి వారికి బోధించిన ఉంది కదా బైబిల్లో, ఈ అవిధేయుల్లో వాళ్ళ మాంగారులు ఉంటారా ఉండరా చెప్పండి, ఉంటారా ఉండరా? ఉంటారు కదా. ఇప్పుడు ఈ మాంగారుల సువార్త విన్నట్టా వినలేనట్ట? విన్నట్టా వినలేనట్ట? అంటే విన్నట్టంటే అంగీకరించినట్ట, అంగీకరించలేనట్ట అని, అంగీకరించలేనట్టు. సో అంగీకరించని వాడు పిల్లనివ్వాలి. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? నోహు గారి కుటుంబంలోకి ఇవ్వాలి. మరి నోహు గారి కుటుంబంలోకి పిల్లనివ్వడానికి బాగానే ఇష్టపడ్డారు. ఎలా ఇచ్చారో మొత్తం మీద ముగ్గురు కోడళ్ళు బాగానే దొరికారు. చుట్టూ ఉన్న లోకమా చెడిపోయింది, చుట్టూ ఉన్న మనుషులా దేవునికి అవిధేయులు, ఒక్కడూ మంచిగా బతకట్లేదు, ఒక్కడూ మంచిగా ఆలోచించట్లేదు. అలాంటి టైంలో వీళ్ళకి పిల్లలు పుట్టారు. వాళ్ళు పెరుగుతూ ఉన్నప్పుడు ఈ లోకం ప్రభావం వాళ్ళ మీద పడకుండా నోవహు అతని భార్య ఒక పక్క పిల్లలు, ఒక పక్క ఓడ, ఒక పక్క గ్రాసం. గ్రాసం కావాలి, ఓడ పని జరిగించాలి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత పెద్ద టాస్క్ అండి. మహాతల్లి పేరు తెలీదు, ఊరు తెలీదు, ఏమీ తెలియదు. కానండి పరదేశం వెళ్ళాక ఆవిడ కనబడితే మాత్రం అడిగి మరీ ఆవిడ కాళ్ళకి దండం పెట్టేయండి, తప్పులేదు. అలాంటి పొజిషన్లో పిల్లల్ని సాధారణంగా ఎవరు చూసుకుంటారండి? ముగ్గురు పిల్లల్ని ఎవరు చూసుకోవాలి? తల్లే చూసుకోవాలి. చుంచి పిల్లలు తిరిగినట్టు కూడా తిరుగుతుంటారు. ఈ తల్లే చూసుకోవాలి, తండ్రి ఏం పట్టించుకోడు. మనకు తెలుసు కదా తండ్రి ఎంత బాగా పట్టించుకుంటాడో. తండ్రి పెద్ద ఏం పట్టించుకోడు, ఏదో అలా ఎత్తుకుని ఒక అరగంట ఆడించి దింపేస్తాడు అంతే. రాత్రి అంతా ఎవరు తిప్పాలి? తల్లే తిప్పాలి. నిజమా అబద్ధమా మీరు చెప్పండి తమ్ముళ్ళు. అంతే, మనకు సిగ్గుపడకూడదు, అసలు సిగ్గుపడకూడదు, నిజాలు చెప్పేయాలి. ఎక్కడో ఉంటారులేండి ఒక్కొక్క తండ్రి ఉంటాడు, ఈవిడ రాత్రి నువ్వు చూసుకో పొద్దున్న చూసుకుంటా అంటుంది. ఈ మధ్యలో ఉన్నారు అలాంటి వాళ్ళు. అప్పుడు ఏం చేస్తాడు పాపం, ఇంకా వాటర్ వేస్తే రాత్రి తిప్పుతుంటాడు. కానీ ఈవిడ అలా అయ్యి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఈవిడ అలా అయ్యి ఉంటుంది అనడానికి ఛాన్సెస్ లేవు. సో మొత్తం మీద 8 మంది ఒక్కసారే అంగీకరించిన వారు కారు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ముందు నోవహు, నెక్స్ట్ తర్వాత అతని భార్య, వీళ్ళిద్దరూ కలిసి చిన్నపిల్లల్ని పెంచి పెద్ద చేస్తూ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తూ వాళ్ళను కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా చేసుకున్నారు. దానికి చాలా టైం పట్టేసింది. ఆ 100 ఏళ్లలో ఇంత కథ జరిగింది. ఆ 100 ఏళ్లలో 3 పెళ్ళిళ్ళయ్యాయి. ఆ 100 ఏళ్లలో 3 కోడళ్ళు వచ్చారు. ఈ 3 కోడళ్ళు ఆ 100 ఏళ్లలోనే పుట్టారు. వీళ్ళు పిల్లలు ఆ 100 ఏళ్లలో అటు ఇటుగా కొంత అప్రాక్సిమేట్లీ పుట్టారు. వాళ్ళు పెరిగారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పెద్దోళ్ళు అయ్యారు, ప్రాజెక్టులో యాడ్ అయ్యారు. అంటే ఆ ఫ్యామిలీని నడిపిన నోవహు, ఆ ఫ్యామిలీకి వెన్నుముకగా నిలిచినటువంటి నోవహు భార్య గ్రేటా కాదా? గ్రేటా కాదా? చాలా గ్రేటు. మరి ఉన్నారా ఇప్పుడు అలాంటి భార్యాభర్తలు? నీ అడుగులు అడిగేస్తా, నీతో పాటు నడుస్తా, నీతో కలిసి బ్రతుకుతా, కావాలనుకుంటే నీతో కలిసి చచ్చిపోతా. ఇలాంటి భార్యాభర్తలను చూడగలమా? చూడగలమా? కష్టమైపోతున్న దినాలు ప్రియులారా. వివాహాలే వ్యాపారాలు అయిపోయాయి. సంతలో గేదెలను బేరాలాడినట్టు మనమే బేరాలాడేస్తున్నాం. ఎంత ఏమైనా తగ్గుతావా తగ్గవా? ఎంత తూగుతావు, ఎంతకు తూగుతావు, ఎలా బేరవాడుతున్నావు? గేదెలను బేరవాడినట్టేనా? మళ్ళీనట కూర్చుంటారు, మళ్ళీ అక్కడే కూర్చుంటారు, మళ్ళీ లేచి వెళ్ళిపోతారు. ఆ మూలకు పోతుంటారు 4, అక్కడ మా ఆడుకుని వస్తారు, మళ్ళీ వచ్చి కూర్చుంటారు, 4 మైసూర్పాక ముక్కలు తినేస్తారు. ఈ మూలకు పోతుంటారు దౌర్భాగ్యులు, అక్కడ పోయి మా ఆడుకుంటారు, మళ్ళీ వచ్చి కూర్చుంటారు, 2 టీలు తాగేస్తారు బుడబుక్కలు, మళ్ళీ ఇంకో దూరకు పోతుంటారు.
ఈ సాయంత్రం దాకా అటు తిరిగి ఇటు తిరిగి తేలో లెక్కలో మరి ఏమండి ఇంకేంటి మరి 20 కాడ ఏముందండి అటు ఇటు 100,000 రూపాయల దగ్గర ఏముందండి అటు ఇటు తెగ్గుట్టేయండి అంటాడు మధ్యలో బ్రోకరు. ఏంటి ఒక బంధాన్ని కలపడానికి బేరాలు, అంతకంటే సిగ్గు శరం ఇంకోటి ఉంటుందా? ఆడేమని ఇస్తే తీసుకో. నీకు చాకరీ చేయాలి, నీకు పిల్లల్ని కనిపెట్టాలి, నీకు వండి పెట్టాలి, నీతో కాపురం చేయాలి, అమ్మా నాన్న వదిలేసి రావాలి, నీకు మళ్ళీ కట్నాలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అసలు? ఎందుకు ఇవ్వాలి అసలు అంటున్నాను. అలా ఏమైనా గిఫ్ట్ ఇస్తే తీసుకో. నీ డిమాండ్లు ఏంటి? పిల్లనివ్వడమే గొప్ప నీ బతుక్కి, మళ్ళీ కట్నం ఒకటా నీకు. అలా అమ్మా నాన్నలు పీడించేసి ఎవరి కోసం పెడతారు? కొత్త బట్టలు అయ్యి, బండేది, సైకిల్ చైనేది, బెల్ట్ తీసి కొట్టేళ్ళండి. ఎందుకు పెట్టాలి నీకు అసలు? నువ్వు పెట్టు ఎదురు కదా. ఇలా బంధాన్ని ఏం చేసేసాం? వ్యాపారం చేసేసాం. ఇంకా బంధాన్ని వ్యాపారం చేసేసినప్పుడు నోవహు నోవహు భార్య అలాంటి కమిట్మెంట్లు ఎక్కడొచ్చేస్తాయి? ఎక్కడొచ్చేస్తాయి చెప్పండి. మొన్న ఏదో ఫేస్బుక్లోనో ఎందులోనో వాట్సాప్లోనో వీడియో పంపించారు నాకు. ఆవిడెవడో ఆవిడెవరో మరి టిక్ టాక్ అనుకుంటాను ఆవిడ చేసేది. ఆవిడ మాట్లాడుతుంది, అక్క మీ డ్రెస్ చాలా బాగుంది, మా ఆయన గారు ప్రేమతో కొన్నారు 5,000 అంది. అక్క మీ మెడలో చైన్ చాలా బాగుంది, మా ఆయన గారు ప్రేమతో కొన్నారు 15,000 అంది. అక్క మీ చేతులు కొన్న సంథింగ్ ఏదో ఇంకా బాగుంది, మా ఆయన గారు ప్రేమతో కొన్నారు 25,000. అక్క మీరు ఎంత అదృష్టవంతులు, మీ ఆయన గారు ఎంత మంచివారో కదా, మీ నాన్నగారు ఎంత మంచి సంబంధం చూశారో కదా. అంటే నోర్మై ఆ క్రెడిట్ అంతా మా నాన్నగారిది, మా ఆయన 25,000 కొన్నాడు మా ఆయన అంటది, 25,000 కొన్నాడట నాన్న. అలాంటి వాళ్ళు కలిసి ఏమి నడుస్తారు, కలిసి ఏం బతుకుతారు? అందుకే వివాహాలు చేసుకోండి, వ్యాపారాలు చేసుకోకండి. వ్యాపారమయమైన వివాహాలు బాగోవు అసలు. డబ్బుల కోసం పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు అస్సలు బాగా చూసుకోరు మిమ్మల్ని. డబ్బుల కోసం కట్నాల కోసం పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు మిమ్మల్ని అస్సలు సంతోషంగా చూసుకోరు. కట్నం కోసం వేధించేవాడు అసలు జీవితంలో అసలు భర్తలా కూడా ఉండడు. లేక అలాగే నీకు ఉద్యోగం ఉందనో వ్యాపారం ఉందనో నీ స్థితి బాగుందనో నిన్ను పెళ్లి చేసుకునే ఆ అమ్మాయి నీతో చక్కగా బతకనో బతకలేదు. అలా అలాంటిది కాదు బంధం. బంధం అంటే ఏమి, ఏ ఇలాంటివి లెక్కలు, కొలతలు, కొలమానాలు, కులాలు ఏవి కాదు బంధానికి కావాల్సింది. ఆప్యాయత, అనురాగం, ప్రేమ ఇవన్నీ కావాలి. అవి లేకుండా బంధమే ఉండదు, నిలబడదు. ఉన్నా ఏదో అలాగా చావక బతుకుతామా బతకక చస్తామా అన్నట్టు తప్పని పరిస్థితిలో జరిగే సంసారాలు అవి కూర్చుంటాయి చివరికి. కానీ నోవగారి ఫ్యామిలీ అలా లేదండి. మొత్తం భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఫ్యామిలీ మొత్తాన్ని ఏం చేశారు? ఒక చక్కటి స్థితిలోనికి నడిపించేశారు. జలప్రలయం తర్వాత దాదాపు 602 సంవత్సరాలు బతికాడు ఎవరు? షేము. అతని కుటుంబంలో నుంచే దేవునికి స్నేహితుడిగా పిలువబడిన, విశ్వాస వీరులందరికీ తండ్రిగా పిలువబడిన అబ్రహాం వచ్చాడు. ఇశ్రాయేలీలందరూ వచ్చారు. మూల పితృడుగా కనబడుతున్నాడు, మూల పురుషుడుగా కనబడుతున్నాడు. కాబట్టి ఒక మంచి ఫ్యామిలీ జలప్రలయానికి ముందు చెడిపోయిన దినాలలో, ఒక దుర్దినాలలో, ఒక భయంకర దినాలలో చెడిపోకుండా 100 ఏళ్ళు కాపాడుకుంటూ యూనిటీతో వర్క్ చేసి, యూనిటీతో కష్టపడి, యూనిటీతో శ్రమపడి ఒక చక్కటి కుటుంబాన్ని, చక్కటి కుటుంబ వ్యవస్థను కట్టుకోగలిగారంటే దట్ వాజ్ ఎ గ్రేట్ ఫ్యామిలీ కదా. కదా ఒక అద్భుతమైన ఫ్యామిలీ అది. ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాం పేతురుగారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఒకసారి చూద్దాం. పేతురుగారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. ఇప్పటికీ దేవుడు మన కొరకు ఆ మాటలు గుర్తు చేస్తూనే ఉన్నారు. పేతురుగారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయమును రప్పించి నీతిని ప్రకటించిన నోవహును మరి 7 గురిని కాపాడెను. అండర్లైన్ దట్ వర్డ్. ఏమన్నాడు ఇక్కడ? నీతిని ప్రకటించిన నోవహును మరి 7 గురిని. అంటే వీళ్ళు 7 ఆ ప్లస్ నోవహు 8 మంది ఏం ప్రకటించారు? నీతిని ప్రకటించారు, నీతిని వెంటాడారు, నీతిలో ఉన్నారు. ఆ జలప్రలయం గతించిపోయేంత వరకు వాళ్ళ నీతిని కాపాడుకున్నారు. ఆ తర్వాత కొందరు తప్పిపోయారు. తర్వాతి కాలంలో, తర్వాత తరాలలో కొందరు తప్పిపోయారు. కానీ షేము నిలబడ్డాడు. షేము కుటుంబం నిలబడింది. షేము కుటుంబం ఆశీర్వదింపబడింది, దీవించబడింది. నోహ కుటుంబం ఆశీర్వదించబడింది, దీవించబడింది. ఆ 8 మంది రక్షణ పొందారు. ఆ 8 మంది జలప్రలయం నుంచి తప్పించుకోగలిగారు. టీం వర్క్ చేసి రక్షణ పొందారు. చెప్పండి ఏం చేశారు? ఏం వర్క్ చేశారు? టీం వర్క్ చేశారు.
ఇక్కడ సూటిగా ఒకటే ప్రశ్న, టక్కు నిలబడాలి. నేను, నా భార్య, నా బిడ్డలు, నా కుటుంబం బాప్తిజం పొందిన దగ్గర నుంచి దేవుని పనిలోనే ఉన్నాను అన్న వాళ్ళు టక్కు నిలబడాలి, టక్కు నిలబడాలి, టక్మని నిలబడాలన్నాను నేను. అందరూ, నేను, నా భార్య, నా బిడ్డలు, నా కుటుంబం బాప్తిజం పొందిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దేవుని పనిలోనే ఉన్నామన్న వాళ్ళు నిలబడాలి, కూర్చోకూడదు, నిలబడాలని చెప్పాను నేను, నిలబడాలి. రైట్, రైట్, అలాగే ఉండండి. మీరు ఏ పిల్లలేరు, మీ పిల్లలు ఏ ఎక్కడికి వెళ్ళారు, పిల్లలేరు అంటున్నాను. అందరు పిల్లలు వచ్చారా, అందరూ మొత్తం కుటుంబం అంతా ప్రజెంట్ అన్నవాళ్ళు నిలబడండి, మిగిలిన వాళ్ళు కూర్చుని పోండియా. కుటుంబం అంతా ప్రజెంట్, ఒక్కరు ఆబ్సెంట్ అయినా కూర్చుని పోండి అన్నాను నేను. కుటుంబం అంతా ప్రజెంట్, ఒక్కరు ఆబ్సెంట్ అయినా కూర్చుని పోవాలి. రైట్, మీరున్నారా, ఇందాక లేచిన వాళ్ళందరూ మళ్ళీ నిలబడండి అయ్యా, మొత్తం కూర్చుని వాళ్ళు కూడా. మిగిలిన వాళ్ళు ఎందుకు నిలబడలేదు? మీరు కూడా దేవుని పనులు ఉన్నవాళ్ళే చాలామంది, మీరు కూడా దేవుని కొరకు బ్రతుకుతున్న వాళ్ళే. మీకేమైనా డౌటా, లేకపోతే ఏమైనా ఇబ్బంది అనిపించిందా, లేకపోతే ఏమైనా మనసులో ఏమైనా చిన్న అంతరాత్మ ఏమైనా వద్దు 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 అంటుందా? మరి ఏమైంది? సరే, అందరూ కూర్చోండి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, చుట్టూ లోకం చెడిపోయినా, చుట్టూ లోకం చెడిపోయినా, చుట్టూ ప్రజలు చెడిపోయినా, చుట్టూ మనుషులు చెడిపోయినా, తాను చెడిపోకుండా, తన భార్య చెడిపోకుండా, తన ముగ్గురు బిడ్డలు చెడిపోకుండా, తన ముగ్గురు కోడళ్ళు చెడిపోకుండా వాళ్ళందరూ కలిసి రక్షణలో ప్రవేశించారు. దేవుని పని కొరకు తమ్మును తామే సమర్పించుకున్నారు. ఇంకో ట్విస్ట్ చెప్పనా, ఈ వందేళ్లలో నోవహు గారికి ఒక్క మనవడైనా పుట్టినట్టు రాయబడిందా? ఈ వందేళ్లలో 8 మందే అన్నాడు తప్ప, మనవలు పిలకలు కలిపి 30 మంది అనలా. మొత్తం ఎంతమంది అట? 8 మందే. ఏ మనవలేరి? ఆ తర్వాతే వాళ్ళు పిల్లలకు అంటున్నారు, ఆ తర్వాతే వాళ్ళు పిల్లలకు అంటున్నారు. దేవుడు ఇవ్వలేదా, వాళ్ళు కనలేదా, మనకు తెలీదు. కానీ మొత్తం మీద అక్కడ పిల్లలు లేరు. ఎన్ని విషయాలు నేర్చేసుకుంటున్నామండి ఒక ఆదికాండంలో నుంచే. బైబిల్ ఇలా చదవాలి, దీన్నే పరిశోధన అంటారు, బైబిల్ పరిశోధన. అర్థమవుతుందా? ఈ వందేళ్లలో వాళ్ళకు ఒకవేళ పిల్లలు పుట్టిండి ఉంటే వాడలో ఎంతమంది వెళ్ళేవారు? తర్వాత పుట్టారు, మళ్ళీ తర్వాత పుట్టారు. మీరు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నారు అనకండి, తర్వాత పిల్లలు పుట్టారు, అదే చదువుకున్నాం మనం. ఎవరెవరు ఎప్పుడెప్పుడు పిల్లలు కన్నారు, ఎవరెవరు ఎప్పుడెప్పుడు వాళ్ళ వంశాన్ని అభివృద్ధి పరుచుకున్నారు, ఎవరి పిల్లలు ఎవరు అనే చదువుకున్నాం మనం. కానీ ఈ వందేళ్లలో ఒక డెడికేటెడ్ ఫ్యామిలీని చూస్తున్నాం మనం, ఈ వందేళ్లలో కష్టపడిన ఒక ఫ్యామిలీని చూస్తున్నాం మనం. అంటే బాప్తిస్మం పొందటమే దేవుని పిలుపు రావటం. ఇక్కడ నోవహు మీ అందరికీ సాదృశ్యం. మీరు బాప్తిస్మం పొందారు, ఆయనకేమో దేవుని పిలుపు వచ్చింది. మీరు మారు మనసు పొందారు, ఆయనకేమో వాడ చేసుకోమని పిలుపు వచ్చింది. మీకేమో సువార్త ప్రకటించమని పిలుపు వచ్చింది, ఆయనకేమో వాడ తయారు చేయమని పిలుపు వచ్చింది. ఆ ప్రకటనలో మీరు, మీ భార్య, మీ పిల్లలు బాలి భాగస్థులు అయ్యారు. ఈరోజు మీరు అందరు నిలబడ్డారు. మీకు బాధ్యత ఉంది, మీకు పని ఉంది, మీకు చావు వరకు సంఘం ఉంది, సత్యం ఉంది. ఈ సత్యంలో పుట్టాం, ఈ సత్యంలో పెరుగుతాం, చచ్చే వరకు ఈ సత్యాన్ని ప్రకటిస్తాం, చచ్చిపోతాం, దేవుని సన్నిధిలో నిలబడిపోతాం. ఇది మనందరి అల్టిమేట్ గోల్. ఐమ్ రైట్ ఆర్ రాంగ్? ఎస్, ఇది మనందరి అల్టిమేట్ గోల్. ఈ గోల్ కోసం మనం బ్రతుకుతున్నాం. ఒక్క ఆత్మనైనా రక్షించాలన్నదే మన తాపత్రయం. ఒక్కడు కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అంతటా అందరూ మారు మనసు పొందాలని ఇప్పుడు కోరుతున్నాడు, అప్పుడు కోరాడు. ఆ రోజు నోవహు ఫ్యామిలీని నిలబెట్టుకున్నాడు, ఈరోజు నీ ఫ్యామిలీని, నా ఫ్యామిలీని నిలబెట్టుకున్నాడు. నమ్మిన వారు దేవుని నామానికి మహిమ కలుగునుగాక అని చెప్పండి. అవునా కదా? ఎస్, ఎస్. ఆ రోజు నోవహు ఫ్యామిలీని నిలబెట్టుకున్నాడు, ఈరోజు మన ఫ్యామిలీని నిలబెట్టుకున్నాడు. ఆ రోజు నోవహు ఫ్యామిలీ డెడికేటెడ్గా వర్క్ చేసింది, ఈరోజు మన ఫ్యామిలీ డెడికేటెడ్గా వర్క్ చేస్తోందా? మీరు ఆలోచించాలి. చెక్కలు వాళ్ళే తెచ్చారు దేవుని మహిమ కొరకు, చితిసారకపు మ్రానులు కొట్టుకు తెచ్చారు. ఇప్పుడు ఆ చెక్కలు భూగర్భంలో కలిసిపోయాయి, ఆ కష్టం భూగర్భంలో కలిసిపోయింది, ఆ పని భూగర్భంలో కలిసిపోయింది. ఆ పని ఏమి ఇప్పుడు పనికొచ్చేదిగా లేదు. కానీ
వాళ్ళు ప్రభు కొరకు నిలబడ్డారన్న మాట ఏదైతే ఉందో అది నేటికి నాటికి ఏనాటికి భావితరాలకు క్రీస్తు రాకడ ఆలస్యం అయితే ఈ భూమి నిలిచి ఉంటే ఎప్పటికీ సాక్ష్యం ఇస్తూనే ఉంటుంది. దట్ ఈస్ ద నోవహు ఫ్యామిలీ. అంత గొప్ప ఫ్యామిలీ అంత గొప్ప బ్రతుకు బ్రతికి చచ్చిపోయారు. అలాంటి ఒక ముద్ర మనం సమాజం మీద వెయ్యగలమా? అలా వెయ్యాలంటే నీ భార్యని మాట వినేలా నువ్వు ప్రేమించాలి, నీ భర్తని మాట వినేలా నువ్వు ప్రేమించాలి, కుటుంబంలో నీ గౌరవం పెరిగేలా నీ బ్రతుకుండాలి, నీ పిల్లలు నీకు లోబడే అంత ప్రేమ నువ్వు వారికి పంచాలి, నీ పిల్లలు నువ్వు మీరందరూ ఒక మాట ఒక బాట ఒకటే విశ్వాసం ఒకటే ఆలోచనలో కొనసాగుతూ ఉండాలి. అప్పుడు మీ ఫ్యామిలీ ఆశీర్వదించబడిన ఫ్యామిలీ అవుతుంది. నోవహు కుటుంబంలాగే దేవుడు మీ కుటుంబాన్ని కూడా ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. సో ఒకసారి ఆలోచించండి, నోవహు ఏదైనా ప్రయోజనాన్ని ఆశించి చేశాడా పని? ప్రయోజనాన్ని ఆశించాడా? మీరు అనుకోవచ్చు, ఏమండి రక్షణ పొందడానికే కదా మరి ఇదంతా చేశాడు, ఆయన కూడా కాపాడబడ్డాడు కదా అని మీరు అనొచ్చు, ఆయన కూడా కాపాడబడ్డాడు కదా అని మీరు అనొచ్చు. కానీ అక్కడ నోవహు గొప్పతనం ఏంటో తెలుసా? విశ్వాస వీరుల జాబితాలో నోవహు పేరు కూడా ఉంటుంది. ఎందుకు నోవహు గొప్పతనం గురించి నేను మాట్లాడుతున్నానంటే, రుజువు లేనప్పుడు దేవుణ్ణి నమ్మాడు, అదే ఆయన గొప్పతనం. రుజువు లేనప్పుడు దేవుణ్ణి నమ్మాడు. చదవండి హెబ్రీ పత్రిక 11:7 నుంచి చదువుదాం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి, ఏ సంగతులట అవి? ఏ సంగతులట? అది వరకు చూడని సంగతులు. చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి, దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలిగిన వాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. చూసారా, విశ్వాస వీరుడు. ఎందుకు విశ్వాస వీరుడు అయ్యాడంటే, చూచి నమ్మిన వాడు ధన్యుడు కాదట, మరి ఎవరు ధన్యులట? చూడక నమ్మిన వారే ధన్యులట. రైట్, తర్వాత మాట. అతడు లోకము మీద, అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి, నీతికి వారసుడాయను. నీతికి వారసుడట ఎవరు? నోవహు. అతని కుటుంబం అతని మాట వింది. ఎంత మంచి కుటుంబ సభ్యులు, ఎంత మంచి కుటుంబం, ఎంత మంచి భార్య, మధ్యలో వచ్చిన కోడళ్ళు, వాళ్ళెంత గొప్పవాళ్ళు. దేవునిలో ఎదిగిన అద్భుతమైన కుటుంబం, అద్భుతమైన ఇన్స్పిరేషన్ ఇచ్చేటువంటి కుటుంబం. మరి ఈరోజు మనం ఎందుకు అలాంటి కుటుంబంగా మారకూడదు చెప్పండి? ఉన్నారు, మీలో చాలామంది ఉన్నారు అలాంటి కుటుంబాలు, నాకు తెలుసు ప్రత్యక్షంగా పరోక్షంగా. భార్య భర్త బిడ్డలు కలిసి దేవుని పనిలో ఉంటారు, భార్య భర్త బిడ్డలు కలిసి దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు, కలిసి ప్రార్థిస్తూ ఉంటారు, కలిసి పరిచర్య చేస్తూ ఉంటారు, ప్రభు పనికి సహకరిస్తూ ఉంటారు. నాకు తెలిసిన కుటుంబం ఉంది, వాళ్ళ సంపాదనలో కొంత భాగం దేవుని పని కోసం నిత్యం పక్కన పెడతా ఉంటారు. ఏ దశంభాగాలు కృతజ్ఞత అర్పణలను కాదు, వాళ్ళకి వాళ్ళ పనే సువార్త భారం. ఏదో విధంగా సువార్త భారం కలిగి ఉండాలని వాళ్ళ సంపాదనలో కొంత 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 పక్కన పెట్టి వాళ్ళు సువార్త పరిచర్య చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? మా కోసం మేము సంపాదించుకోవడం కాదండి, మాకు ఈ సంపాదనిస్తున్న దేవుని కొరకు కూడా, ఆయన పని కొరకు కూడా మేము ఏం చేయాలి? సంపాదించాలి, అక్కడ కూడా మేము వాటా కూర్చుకోవాలని మాట్లాడుతూ ఉంటారు. సో ఇలాంటి ఎన్నో మంచి ఫ్యామిలీస్ ఉంటాయి. అలాంటి ఫ్యామిలీస్లో ఒక ఫ్యామిలీయే నో ఫ్యామిలీ. ప్రభా వాడు చేస్తాను కానీ డబ్బులు కావాలి ప్రభా అన్నాడా? వాడు చేస్తాను ప్రభా, మరి ఎంతోకంత అమౌంట్ అయ్యి ప్రభా, ఆకాశం నుంచి కురిపించి ప్రభా, చితిసారకమురాలు చేసుకుంటాను కానీ నాకు కావాల్సినంత సామాగ్రి నువ్వే సమకూర్చి పెట్టు ప్రభా, నాకు మరి అన్ని డబ్బులు గట్ట కావాలి కదా ప్రభా, ఎక్కడ పెడతాను ప్రభా, మరి పెట్టుబడి పెట్టాలంటే నేను మరి భార్య బిడ్డలు ఉన్నవాడిని కదా ప్రభా అని అనలేదు. అప్పటికే లోకం అంతా చెడిపోయింది, తినుచు తాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు ఉన్నారట, జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకుని పోవు వరకు ఎరుగకు ఉండి అంటారు లోకసువార్త 17:7 యేసుప్రభు వారి స్టేట్మెంట్. అందరినీ కొట్టుకుపోవు వరకు ఎరుగకు ఉండ్రి. నోవహు దినములలో జరిగినట్టుగానే మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. 100 ఏళ్ల పాటు ఆ రోజు ప్రకటన జరిగింది, ఈరోజు కూడా 100 ఏళ్లుగా ప్రకటన జరుగుతూనే ఉంది, మారు మనస్సు పొందమని. ఆ రోజు మనుషులు మారట్లేదు, ఈరోజు కూడా చాలామంది మనుషులు మారట్లేదు. ఏదో తెలియని మొండి ధైర్యం, ఏదో తెలియని మొండి ధైర్యం. ఆ మొండి ధైర్యంతో చేసే పనులు చేసుకుంటూ, చేసే పాపం చేసుకుంటూ, ఇష్టానుసారంగా బ్రతికేస్తూ, ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, అస్సలు దైవభయం లేకుండా శాపాలు కొని తెచ్చుకుంటున్నారు. నిజంగా దేవుని ఆశీర్వాదాన్ని దూరం చేసుకుంటున్నారు. ఒక్క నోవహు కుటుంబం మనకి ఎంత ఇన్స్పిరేషన్ ఇచ్చిందో మీరు ఆలోచించండి. ఈ సాయంకాల సమయంలో మీరు నిజంగా అలా నిలబడితే మీరెంతమందికి ఇన్స్పిరేషన్ అయిపోతారో కదా, కదా మీరెంతమందికి ఇన్స్పిరేషన్ అయిపోతారో కదా, మీ కుటుంబం ఎంతమందికి ఇన్స్పిరేషన్ అయిపోద్దో కదా,
మీరెంతమందిని నిలబెట్టేస్తారో కదా, మీ వల్ల ఎన్ని ఆత్మలు రక్షించబడతాయో కదా, మీరు దేవునికి ఎంత సంతోషాన్ని మిగిలిస్తారో కదా, మీరు దేవునికి ఎంత ఆనందాన్ని మిగిలిస్తారో కదా. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటి వాళ్ళను దేవుడు ఇంకా ప్రేమిస్తాడండి, ఇంకా ప్రేమిస్తాడు. ఆయన కొరకు పనిచేసేవాళ్ళంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకే ఇంత చక్కగా వ్రాయించాడు, నీతికి వారసుడిని రాయించాడండి. నోవహును గురించి నీతికి వారసుడయ్యాడట, ఎంత గొప్పగా వ్రాయించాడో చూడండి. సో ఈ తరంలో మీరు అలా నిలబడండి, మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు. తరముల వరకు పరదయసులో యుగయుగాల ఆనందాన్ని సంతోషాన్ని మీకు ఇస్తాడు, గొప్పగా మీ గురించి మాట్లాడతాడు ఆయన. కాబట్టి ప్రియులారా, ఇంత గొప్ప కుటుంబంగా మనం ఎందుకు ఉండకూడదు అని ఈరోజే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్దాం. మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. ప్రభువా, ఆ చెడిపోయిన తరంలో నోహు కుటుంబం ఉంది, ఈ తరంలో కూడా మనుషులు ఎలా ఉన్నారు? అలాగే ఉన్నారు. యేసుప్రభు గారు చెప్పారు అలాగే ఉంటారని, అలాగే ఉన్నారు. ప్రభువా, ఈ తరంలో నా కుటుంబం ఉంది, నేను నిలబడతాను ప్రభువా నీకోసం. ఆ మనస్సు నాకు ఈ ప్రభువా, ఆ జ్ఞానం నాకు ఈ ప్రభువా, ఆ వివేకం నాకు ఈ ప్రభువా. ఒక మాట చెప్పనా, చెడిపోయిన ఈ భూమి మీద, చెడిపోయిన ఈ భూమి మీద చెడిపోయిన మనుషులు భూమినంతటిని పంచుకుని అనుభవిస్తూ ఉండగా, దేవుని మాట విన్నందుకు వాళ్ళందరినీ తుడిచేసి భూమి మొత్తాన్ని ఎవరికి ఇచ్చేశాడు? నోవహ కుటుంబానికి ఇచ్చి పడేశాడు. అది ఆశీర్వాదం అంటే, అవునా కదా? మాట విన్నందుకు వీళ్ళందరూ ఎందుకు ఎలా ఈ భూమి వ్యర్థమైపోవాలి, వీళ్ళకి కాదు మొత్తం మీకే ఇస్తున్నానని అరారాతు కొండల మీద ఓడ నిలిచింది. దిగిన తర్వాత భూమి మొత్తం ఎవరిదే? వాళ్ళదే, టోటల్ మీదే నాయన. ఇంక ఇందులో ఎవరికి వాటా లేదు, కష్టపడ్డారు, సాధించుకున్నారు, తీసుకోండి మొత్తం అని ఇచ్చేశాడు అంతే. ప్లేస్ ఆదాము ప్లేస్ భర్తీ అయిపోయింది. ఇప్పుడు మొదటి మానవుడు ఆదాము, అతని ద్వారా ఒక సృష్టి కార్యక్రమం జరిగింది, మొత్తం తుడిచివేయబడింది. ఇప్పుడు ఆ ప్లేసులోకి ఎవరు వచ్చారు? నోవహ వచ్చారు. ఈయన కుటుంబం ద్వారా మరలా సరికొత్తగా జనాభా లెక్కలు మొదలవుతున్నాయి. భూమి మొత్తం నీదే నాయన, ఇక మీదట నీదే తీసుకో. అయి మీరు ఫలించండి, ఇప్పుడు అభివృద్ధి పొందండి, నిండించుకోండి, పండించుకోండి, తినండి, మీకు ఇస్తున్నాను అన్నాడు. వాళ్ళు దేవుని కోసం 100 ఏళ్ళు కష్టపడ్డారు, మిగిలిన ఏళ్ళన్నీ దేవుడు వాళ్ళకి ఆశీర్వాదాన్ని ఇచ్చేశాడు. చూసారా? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. మనం చిన్న పావల పనిచేసేవాడి ఆయన కోసం ఆయన మనకి ఇంకా రెట్టింపు రెట్టింపు దీవెనాశీర్వాదాలు ఇవ్వగల సమర్థుడు. మనం సత్యంలో నిలబడితే ఆ సత్యమే మనల్ని ఆశీర్వదిస్తుంది, ఆ సత్యమే మనల్ని దీవిస్తుంది. సత్యానికి దూరంగా వెళ్ళే కొలది మనల్ని మన జీవితాల్లో చాలా మిస్ అయిపోతాం, చాలా మిస్ అయిపోతాం. ఇప్పుడు పాయింట్ మీకు చెప్తున్నాను. ఈరోజు కూడా సేమ్ నోవహు దినాలు లాంటి దినాల్లోనే మనం ఉన్నాం. ఇప్పుడు మీరు నోవహు ప్లేస్లో ఉండి, నోవహు కుటుంబం ప్లేస్లో ఉండి దేవుని కొరకు బ్రతకగలిగితే ఈ లోకం అగ్నిగంధకముల కొరకు భద్రం చేయబడింది, యుగ యుగాలు ఆనందించే పరలోకాన్ని అక్కడ నా పక్కన కూర్చుండబెట్టుకుంటాననే వాగ్దానాన్ని మీ సొంతం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత మనం మిస్ చేసుకుంటాం చూడండి, ఎంత గొప్ప ధన్యత. అంటే ఒక రకంగా నన్ను అడిగితే నోవహు కంటే గొప్ప ధన్యత ఇప్పుడు నీ దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నోవహు కంటే గొప్ప దీవెన నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నోవహు కంటే గొప్ప ఆశీర్వాదం నీ కుటుంబానికి దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి అంత గొప్ప ఆశీర్వాదాన్ని మనం మిస్ చేసుకుంటాం ఆయన కొరకు బ్రతకడం మానేసి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం మానేసి? ఈరోజు మనం ఇంత మంచి అవకాశం, ఎంతమంది మిస్ చేసుకోలేదు దీన్ని. ప్రతి ఆదివారం ఈ ప్లేస్లో ఎంత మంచి జ్ఞానాన్ని మనం నేర్పిస్తున్నాం, దాన్ని ఎంతమంది మిస్ చేసుకోవట్లేదు. దేవుని పనులు చేస్తున్నాం, దాంట్లో పాలి భాగస్థులు కాకుండా ఎంతమంది దూరం కావట్లేదు. సో డోంట్ మిస్ ఇట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, డోంట్ మిస్ ఇట్. దేవుని పని దొరకటం మన అదృష్టం. ఈరోజు మనం పనిచేస్తున్నాం, అనేకులకు ప్రకటిస్తున్నాం, అనేకులకి అనే సువార్తను ప్రకటిస్తున్నాం, సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి విరితనమేమో కానీ మనకు దేవుని శక్తి, మనకు దేవుని దీవెన, మనకు దేవుని ఆశీర్వాదం అది. అలాంటి గొప్పదైన ఆశీర్వాదాన్ని పొందుకొని యుగయుగాలు మీరందరూ మీ కుటుంబాలన్నీ దేవుని సన్నిధిలో వరిదిల్లాలి. ఒక మాట చెప్తానండి చివరిగా, నా కోరిక ఏంటి చెప్పనా? కుటుంబ సంక్షేమ సదస్సు అని పెట్టాం మనం. ఈరోజు నా ప్రియులైన అన్నయ్యలు, నా ప్రియులైన తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, నా అక్కలు అందరూ వచ్చారు, నా తల్లులు అందరూ వచ్చారు. నేను అంటాను ఈరోజు ఇక్కడ దేవుని సన్నిధిలో నిలబడి, ఇప్పుడు మనం ఇళ్ళకెళ్ళిపోతున్నాం, మళ్ళీ కలుస్తాం,
కలవం, మళ్ళీ వస్తాం మళ్ళీ వెళతాం, సంథింగ్ ఏదైనా జరగనివ్వండి. కానీ నేను అంటాను, ఈరోజు ఇక్కడ కూర్చోవడం కాదు మనం, యుగయుగాలు ఇలాంటి సంతోషాన్ని మనం నిత్య జీవితంలో అనుభవించాలి. అది నా కోరిక. యుగయుగాలు ఇలాంటి ఆనందాన్ని మనం నిత్య జీవితంలో అనుభవించాలి. ఒక్కరు కూడా మిస్ అయిపోకూడదు నా పరలోకపు తండ్రి అనేదే నా ప్రార్థన. ఇక్కడున్న వారిలో నా తమ్ముళ్ళలో, నా చెల్లెమ్మల్లో, నా అన్నయ్యలో, నా అక్కల్లో ఒక్కడు కూడా మిస్ అయిపోకూడదు. ఈరోజు మేము ఎంత ఆనందంగా ఉన్నామో యుగయుగాలు మేము అంతే ఆనందంగా ఉండాలి తండ్రి నీ సన్నిధిలో. మేమంతా ఐక్యంగా ఉండి నీ సన్నిధికి రావాలి. అక్కడ ప్రతిరోజు నిత్య సంతోషాన్ని, నిత్య ఆనందాన్ని అనుభవించాలి ఆత్మల లోకంలో. అది ఒక దైవజనుడిగా నా దీవెన అనుకోండి, లేదా నా కోరిక అనుకోండి, మీ ఇష్టం. అది నేను మనస్ఫూర్తిగా అభిలషిస్తున్నాను. అట్టి ధన్యత దేవుడు మీ కుటుంబాలన్నిటికీ దయచేసి మిమ్మల్ని సమృద్ధికరమైన స్థితిలో, ఆశీర్వాదకరమైన స్థితిలో, బలమైన విశ్వాసపు జీవితపు పునాదులు వేసి నిలబెట్టాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు విలువైన మీ మాటలతో మీ పిల్లల హృదయాలు పోషించినందుకు, ఎంతో చక్కటి వాక్య జ్ఞానాన్ని మాకు నేర్పించినందుకు స్తోత్రం తండ్రి. మేము కని విని ఎరుగని సంగతులు మాకు బోధించారు ప్రభువ. నిజమే ప్రభువా, లోకం మాయలోను మోసంలోను ప్రభా తినుట తాగుట సంతోషించుట ఆనందించుట లోకాన్ని అనుభవించుట అనే ప్రభా మాయలో మునిగి ఉండగా తండ్రి, మీ పిల్లలముగా మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చి, ఎంత ప్రేమ మాపై లేకపోతే చల్లని వాతావరణాన్ని మా కొరకు అనుగ్రహించి, ప్రభా చక్కటి స్థితిలో ప్రభా మాకు గొప్ప సత్యాన్ని బోధించినందుకు స్తోత్రాలు ప్రభువ. పిల్లలు బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, మీ ఆత్మ సహాయముతో నింపండి, మీ ఆత్మ శక్తితో బలపరచండి తండ్రి, దీవించండి ప్రభా, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఇంకను పిల్ల పాపలతో సంతోషంగా మీ సన్నిధిలో వరదిల్లుతూ, ఈ గొప్పదైన సత్యములో వరదిల్లుతూ, అనేక మందికి దీవెనకరంగా, ముఖ్యంగా మీ నామానికి మహిమకరంగా ప్రతి కుటుంబము ఉండినట్లు సహాయం చేయమని. అలాగే ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో ఉన్న ప్రభా ఐఫర్గాడ్ విద్యార్థులందరినీ, ప్రతి సంఘాన్ని, ప్రతి ఒక్కరిని ప్రభా, మాతో కలిసి పనిచేస్తున్నటువంటి ఇంకా ఇతర సేవకుల్ని, వారి సంఘాలని, ప్రతి ఒక్కరిని దీవించమని, ఆశీర్వదించమని, సమస్త విధములైన కృపతో ప్రతి ఒక్కరిని నింపమని, రేపటి నుంచి కర్నూలు పరిసర ప్రాంతాల్లో జరగబోతున్న సభలను కూడా ఘనంగా జరిపించమని, ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన దివ్యమైన నామంలో ఈ ప్రార్థన మనవులడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.